కనీస మూడ్లో పోవాలి తప్ప ఒక అధికారాన్ని చలాయించే మూడ్లో పోవడం మాత్రం కరెక్ట్ కాదని మీ అందరూ కోరుతున్నా. ఇంకొక పక్క టెక్నాలజీ బాగా వచ్చింది, పోలీసులు కూడా అదే సాయంత్రం చెప్పబోతున్నాను. విజిబుల్ పోలీసింగ్ ఉండాలి, ఇన్విజిబుల్ పోలీస్ ఉండాలి. వీళ్ళు ఎక్కువ కనపడతారు, ఎఫెక్ట్ అనేది తక్కువ ఉంటుంది. ఇది ఎప్పటి నుంచో నేను చెప్తున్నా, దానికి కూడా మనం శ్రీకారం చుట్టాలి. మీకు కూడా అన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలా సిస్టమ్స్ వచ్చేసాయి. నేను ఆ రోజు పెట్టినటువంటి 15,000 కెమెరాలు పెట్టి ఆ రాష్ట్రంలో, ఒకడు తప్పు చేస్తే ఇంకొకటి తప్పించుకోవడానికి వీలు లేకుండా మొత్తం ఒక 10 మినిట్స్ లో పట్టుకునే పరిస్థితి తీసుకొచ్చాం. కానీ అవన్నీ ఎక్కడికి పోయినా నాకే తెలియదు. నిన్న వేరే వాళ్ళు చెప్తా అంటే ఆలోచిస్తున్నా. ఇప్పుడు నేను కూడా ఇవన్నీ సెర్చ్ చేస్తున్నా. ఒకప్పుడు ఈ గవర్నెన్స్ అన్నీ పోయినాయి. తర్వాత రెండు ఇది ఈ విషయాలే కాకుండా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఫిజికల్ అండ్ వర్చువల్ మోడల్ ఇస్ ద రియాలిటీ టుడే. మీరు మాలమూరు గ్రామంలో కూర్చొని బెస్ట్ కంపెనీ క్రియేట్ చేసి గ్లోబల్ గా తీసే రోజులు వచ్చేసాయి. మీకు కావాల్సింది నాలెడ్జ్ కావాలి, అదే సమయంలో మీరు అది చేయగలిగే రిప్లికేషన్ చేసే నాయకత్వం కావాలి, టెక్నాలజీ కావాలి. ఇవి ఉంటే ఏమైనా చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను మిమ్మల్ని అందరిని కోరుతున్న వర్చువల్ గవర్నెన్స్. నేను వాట్సాప్ గ్రూప్లన్నీ క్రియేట్ చేసుకోమంటున్నాను. అవసరమైతే రేపు గవర్నమెంట్కే ఒక యాప్ే తీసుకొస్తాం. ఆ యాప్లో కలెక్టర్స్కి ఏం మెసేజ్లు ఇవ్వాలి, ఎంఆర్ఓలకి ఏం మెసేజ్లు ఇవ్వాలి, లాస్ట్ మెయిల్ ఏమి ఇవ్వాలి, అవన్నీ వర్కౌట్ చేసి. ఇప్పుడు టీసీఎస్ ఉంది, టాటా కన్సల్టెన్ సర్వీస్, టాటా గ్రూప్ అందరికి కలిసి ఒక యాప్ ఉంది. ఆ యాప్ లో మొత్తం కన్జ్యూమర్స్ తో సహా దే ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. దానివల్ల చాలా కాస్ట్ ఎఫెక్టివ్నెస్ వస్తుంది. టు స్టార్ట్ విత్ వాట్సాప్ గ్రూప్లు క్రియేట్ చేద్దాం. ఇప్పుడు మా మంత్రులకి అందరు క్రియేట్ చేసుకున్నాం, సీఎంఓని కూడా క్రియేట్ చేశాం, అన్ని కూడా స్టార్ట్ చేశాం. దీనికి ఒక ఆర్కిటెక్చర్ ఇస్తాం. ఇది తీసుకుంటే చాలా వరకు మీకు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. రియల్ టైమ్ లో గవర్నెన్స్ ఇచ్చే అవకాశం వస్తుంది, ఎక్కడ ల్యాప్సెస్ లేకుండా. రెండోది, కొన్ని మీరు మంచిని చెప్పడం, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం. చెడు వచ్చినప్పుడు అది వాస్తవం అని తెలిసినప్పుడు మీరు కరెక్ట్ గా సాక్ష్యాధారులతో సహా చెప్పాల్సిన బాధ్యత జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉంది. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం గవర్నమెంట్ లో ఒక ఐఎన్పీఆర్ క్రియేట్ చేసుకున్నాం మనం. వాట్ ఫార్? ఒక అడ్మినిస్ట్రేషన్ లో ఎక్కడికక్కడ చేసి తప్పులు గాని వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్ చేయడానికి ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ పెట్టుకున్నాం. ఇప్పుడు కూడా జిల్లాలో వింగ్స్ ఉన్నాయి. మీరు కూడా ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న నేను చూశాను పట్టిపురంలో పోలీసులు, అక్కడ చిన్న రెండు గ్రూపులకు గొడవ జరిగితే వాళ్ళు అక్కడ తోచుకుంటే దానిపైన ఇమ్మీడియట్ గా తెలుగుదేశం వాళ్ళు కొట్టారు, ఎస్ఐ చొక్కా పట్టుకున్నారు, కాలర్ పట్టుకున్నారు అనేసే పరిస్థితికి వచ్చారు. మీరు చూడండి ఎంత క్లియర్ గా, అంటే ఇంకా దీనికి ఏం చెప్పాలని వీళ్ళకి అర్థం కాదు. వదలమని అడుగుతున్నాను. ఓకే, దెన్ అది చొక్కా పట్టుకున్నట్టు చిత్రీకరించడం. అది రైట్ టైంలో చెప్పకపోతే ఇప్పుడు కొంత ఫేక్ ఫెలోస్ అంతా వచ్చేసి సోషల్ మీడియాని మిస్యూజ్ చేసి ఇష్టానుసారంగా ఇలాంటి వేసే పరిస్థితి వచ్చారు. మొన్న మీరు చూశారు, ఈ గవర్నమెంట్ చాలా క్లియర్ గా ఉన్నాం, పొలిటికల్ విక్టిమైజేషన్ చెయ్యం, అదే సమయంలో తప్పు చేసిన వాడిని మాత్రం వదిలిపెట్టాం. ఐ వెరీ క్లియర్ ఆన్ దాట్. మళ్లీ జీవితంలో తప్పులు చేయాలంటే భయపడాలి ప్రజాస్వామ్యంలో. ఈరోజు చేసి తప్పించుకుంటాడు అంటే అది ప్రభుత్వ అసమర్థత. మనం తప్పులు చేస్తే మనకు కూడా అది జరుగుతుంది. దట్ ఈస్ ది మెసేజ్ ఐ వాంట్ టు గివ్ ఇట్ వెరీ క్లియర్లీ. మీకు కూడా క్లారిటీ ఇస్తున్నాను, ఏ తప్పు చేసినా వదిలిపెట్టం, కానీ పొలిటికల్ విక్టిమైజేషన్ మాత్రం ఉండదు. మొన్న మాట్లాడుతూ 36 మందిని చంపేశారని ఢిల్లీకి పోయి ధర్నా చేశారు. మేము అసెంబ్లీ అడిగాం, ఆ 36 పేర్లు ఇవ్వండి,
36 మంది చంపేసి ఎఫ్ఐఆర్ ఉంటుంది కదా, ఎఫ్ఐఆర్ ఇవ్వండి, నేను యాక్షన్ తీసుకుంటా. ఇంతవరకు ఇవ్వాలి అంటే రాజకీయాలు కూడా మారాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రాజకీయ నాయకులు పేపర్ పెట్టుకొని, టీవీ పెట్టుకొని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి గవర్నమెంట్ ని సెబటైజ్ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇది అన్టాలరబుల్. నేను ఐ వెరీ క్లియర్ ఆన్ దాట్. హౌ టు హ్యాండిల్, విల్ ఎడ్యుకేట్ పీపుల్. చట్టపరంగా కూడా యాక్షన్ తీసుకుంటాం. ఎవరిని కూడా ఎక్కడ కూడా వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతూ, ఇది మీరు నోటీస్ చేసుకోవాలి. ఎంత పని చేసినా, కష్టపడి పని చేసినా ఆ ఫలితాలు రాకుండా విష ప్రచారం చేయడం మొదలు పెడితే మనకి ఇబ్బందులు వస్తాయి. అది కూడా గుర్తుపెట్టుకుని ఎక్కడికక్కడ కౌంటర్ చేయడం అన్ని చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన 2047 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు. మనం కూడా పేరు ఏం పెట్టాలని ఆలోచిస్తున్నాం. వికసిత ఆంధ్రప్రదేశ్, లేకపోతే ఇంతకుముందు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ పెట్టాం. ఏదైనా సరే అక్టోబర్ 2 మన విజన్ డాక్యుమెంట్ మనం రిలీజ్ చేస్తున్నాం. మీతో ఆ నీతి ఆయోగ్ వాళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడతారు. దీన్ని మీరు కూడా ఒక ఇది తయారు చేసుకోవాలి, డిస్ట్రిక్ట్ విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలి. ఫర్ ఎవర్ ఇట్ విల్ బి రిమెంబర్డ్ అండ్ టెలింగ్ యూ. నేను 25 ఏళ్ళు 30 ఏళ్ళు మనం తయారు చేసినటువంటి విజన్ 2020 అందరూ ఎగతాళి చేశారు. దేశంలో ఫస్ట్ టైం హెడ్ డన్ దట్ ఎక్స్పెరిమెంట్. టుడే ఎవ్రీబడి ఇస్ టాకింగ్ అబౌట్ విజన్. ఇప్పుడు మీరు చేసే విజన్ 2047 ఆ డిస్టిక్ట్ కి మీకు ఎప్పటికీ సాటిస్ఫాక్షన్ ఉండేట్టుగా, ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఉండేవి ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని తయారు చేయడంలో ముందు ఉండాలి. సెప్టెంబర్ 20 100 రోజులు అవుతుంది. 100 రోజులు నేను టార్గెట్ పెట్టుకున్నాం. అందరూ కూడా 100 రోజులు ఏం చేయబోతున్నారు, మీరు కూడా చేస్తున్నారు. ఇప్పటికే మేము ఒక 5 సిగ్నేచర్లు పెట్టాం, ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశారు. 7 వైట్ పేపర్స్ రిలీజ్ చేశాం. రైట్ మ్యాన్ రైట్ ప్లేస్ లో పెట్టడానికి ప్రయత్నం చేశాం. ఎవరన్నా తప్పులు చేసిన వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరినీ రైట్ మ్యాన్ రైట్ ప్లేస్ లో పెట్టడానికి ఒక కలెక్టర్సే కాదు, ఆఫీసర్లే కాదు, కడకు మంత్రులు కూడా మేము వీలైనంత వరకు మా మంత్రివర్గాన్ని కూడా దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుందాం. మెరిట్కి ప్రాధాన్యత ఇచ్చి మేము సూపర్ 6 హామీలు ఇచ్చాం, దానికి కమిట్ అయి ఉన్నాం. ఈ నెల మళ్లీ అన్నా క్యాంటీన్ 15 ఓపెన్ చేస్తున్నాం. మిగిలినటన్నీ కూడా ఉండే ప్రత్యేకమైన పరిస్థితుల దృష్ట్యా ఎక్కడికక్కడ ఎప్పుడెప్పుడు ఏ కార్యక్రమం చేయాలనో వీళ్ళని తొందరగా ఆ కార్యక్రమాలు చేయడానికి కూడా ముందుకు పోతున్నాం. ఎన్నికల మేనిఫెస్టో అందరి దగ్గర ఉంటుంది. ఫైనాన్షియల్ ఉన్నాయి, నాన్ ఫైనాన్షియల్ ఉన్నాయి. నాన్ ఫైనాన్షియల్ అన్ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత యంత్రాంగం పైన ఉంది. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. మీరు కలెక్టర్స్ అనేవాళ్ళు ఓన్లీ ఆఫీస్ లో కూర్చోవడం కాదు, ఫీల్డ్ విజిట్స్ ఉండాలి, రిమోట్ ఏరియాలో ఉండాలి, వెళ్ళాలి. అది ఎప్పుడు తర్వాత కూడా భావితరాలు మాట్లాడుకుంటారు, పలానప్పుడు పలాన కలెక్టర్ మా ఊరికి వచ్చారు అనేది దే విల్ రీకలెక్ట్. అయితే అదే పనిగా మీరు 2 బ్యాలెన్సింగ్ ఉండాలి. మళ్ళీ నేను ఊర్లే తిరుగుతానంటే కూడా ప్రాబ్లం వస్తుంది. కానీ ఐ వాజ్ ఆల్వేస్ ప్యాషనేట్ అబౌట్ అకౌంటింగ్ అండ్ ఇట్స్ వైడ్ అప్లికేషన్స్. I look up to the successful business analysts and tax professionals. Sun's bachelor programs are powered by market relevant studies and industry leading practices. Sun International, Hyderabad, Visakhapatnam.